సార్ నమస్కారం సార్ నమస్తే సార్ సజ్జల్ రామకృష్ణారెడ్డి గారు మనం చూసుకుంటే ఎలక్షన్ రిజల్ట్స్ తర్వాత ఒక అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు లేదా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన దూరం పెట్టారని చెప్పేసి ఒక ప్రచారం అయితే జరిగింది అంటే వైసీపీ ప్రధానంగా ఓడిపోవడంలో ఆయన పాత్ర కూడా ఉంది ఆయన వల్లే ఓడిపోయింది ఆయనే అన్ని బాధ్యతలు తీసుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు తర్వాత ఆయనే ఉన్నారు అని చెప్పేసి ఒక విమర్శలు అయితే ఆరోపణలు అయితే ఆయన మీద ఉన్నాయి అయితే ఇప్పుడు ఆయన దూరం పెట్టేసారు అనుకున్న జగన్మోహన్ రెడ్డి గారు ఆయన చేర్చుకొని వైసీపీ రాష్ట్ర కోఆర్డినేటర్ బాధ్యత చేపట్టడంతో మరోసారి చర్చ జరిగింది వైసీపీ ఎవరి కారణంగా అయితే ఓడిపోయిందో మళ్ళీ ఆయన తెచ్చి ఆయన తీసుకొచ్చి ఇలా పెట్టడం ఏంటి మరోసారి వైసీపీ పార్టీ పూర్తిగా అదంపాతంలోకి పోతుంది అని చెప్పేసి ఒక ప్రచారం అయితే చేస్తున్నారు సార్ దీని వెనుకున్న వ్యూహం ఏంటి మీరేం చెప్తారు సార్ సజ్జల రామకృష్ణారెడ్డి గారి మీద ఒక అభిప్రాయం ముందు ప్రచారంలో ఉండేది ఏమిటి అభిప్రాయం అంటే సకల శాఖ మంత్రి అనేవరై అంటే ఏ శాఖకు సంబంధించిన వ్యవహారం అయినా ఆ శాఖ మంత్రి కాకుండా సజ్జలు మాత్రమే మాట్లాడతాడు అనేది అలాగే ఏ విషయమైనా ఆయన దగ్గరికే వెళ్ళాలి త్రూ ఆయనే ప్రాపర్ ఛానల్ అనేది ఒక అభిప్రాయం అలాగే ఎవరికి యాక్సెస్ లేదు జగన్మోహన్ రెడ్డి దగ్గర కేవలం సజ్జల ద్వారా వెళ్ళే విషయాలు మాత్రమే ఆయనకు చేరుతాయి ఈవెన్ విజయసాయి రెడ్డికి కూడా యాక్సెస్ లేదు అనేటువంటి ఒక వాతావరణం అంటే రెండు రకరకాల శిబిరాలుగా నడిచింది అప్పుడు అయితే ఇవన్నీ కూడా బయట నుంచి ప్రొజెక్ట్ అయినటువంటి అభిప్రాయాలు దీనికి కొంత వాస్తవ పునాది కూడా ఉంది వాళ్ళు వ్యవహరించిన తీరు అదే కానీ సజ్జల వలన జరిగిందా లేకపోతే సజ్జల డిజైనింగ్ లోపం వలన జరిగిందా ఈ పరాభవం అనేది అది వాళ్ళని వాళ్ళు చూసి అబ్జర్వ్ చేసి రివ్యూ చేసుకోవాల్సినటువంటి వ్యవహారం అది ఆ పార్టీ ఆంతరంగిక గొడవ వైఎస్ఆర్సిపి ఇంటర్నల్ ఎఫ్ఐఆర్ బయట నుంచి వచ్చినటువంటి విమర్శల ఆధారంగా ఇప్పుడు ఆయనకి ఆ పదవి ఇవ్వటం అంటే విమర్శ చేసింది జగన్మోహన్ రెడ్డి కాదు సజ్జల రామకృష్ణారెడ్డి మీద జగన్మోహన్ రెడ్డి కానీ లేకపోతే ఆ పార్టీలో ఉన్నటువంటి ఇతర నాయకులు కానీ నెగిటివ్గా మాట్లాడినటువంటి సందర్భాలు లేవు పర్సనల్ లెవెల్లో కొంతమంది చిరాకుతో కోపంతో ఎక్కడైనా ఏదైనా మాట్లాడి ఉంటే అది అధికారిక ప్రకటన కాకపోయినప్పటికీ మీడియాలో బయటకు వచ్చిన సందర్భాలు ఉన్నాయి లీకేజీల రూపంలో బయటకు వచ్చిన పరిస్థితి కూడా ఉంది వీటిని గనక పరిగణలోకి తీసుకోవాలి అనుకుంటే అచ్చెన్నాయుడు గారు నేరుగా తెలుగుదేశం పార్టీ రెండు వేల పంతొమ్మిదిలో ఓడిపోయిన తర్వాత లోకేష్ గురించి ఆయన మాట్లాడిన ఒక వీడియో సోషల్ మీడియాలో సర్కులేట్ అయింది మరి ఆ ప్రకారం వారిని ఎక్కడుంచాలి వారిని ఆక్షడమే పార్టీ నుంచి బహిష్కరిస్తారనే ప్రచారం జరిగింది కానీ వారు ఉన్నారు కదా అక్కడ అచ్చెన్నాయుడు గారు ఉన్నారు ఈ రోజుకి ఆయన బాధ్యతల్లో ఉన్నాడు పైగా కాబట్టి అప్పుడు లేనటువంటి ఇబ్బంది ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డిని పెట్టుకుంటే ఎందుకు వస్తుంది వీళ్ళకి సజ్జల మీద విమర్శలు ఎవరైతే చేశారో వాళ్ళే ఇప్పుడు సజ్జలను ఎందుకు తీసుకుంటున్నాడని వీళ్ళే మళ్ళీ మాట్లాడుతున్నాడు ఆయన సాక్షి అనేటువంటి వ్యవస్థ ఏర్పాటు చేసిన దగ్గర నుంచి ఆయనతో ఉన్నాడు ఇక్కడ ప్రధానంగా చూడవలసింది ఏంటంటే ఇంకొక విమర్శ ఉంది సజ్జలని దగ్గరగా ఉంచుకోవడం వెనకాల సజ్జల అనే వ్యక్తి భారతిగారి మనిషి కాబట్టి ఈయన ఆయన్ని కాదనే పరిస్థితి లేదు లేక కార్నర్ అయిపోయి అనివార్యమైన స్థితిలో సజ్జల్ని కొనసాగిస్తున్నాడు ఇప్పుడు అనివార్యమైనటువంటి పరిస్థితుల్లోనే కిచెన్ క్యాబినెట్ నుంచి వచ్చినటువంటి ఆదేశాల మేరకు సజ్జలకి బాధ్యత అప్పజెప్పారు అనేటువంటి స్పెక్యులేటివ్ స్టోరీస్ కూడా ఆల్రెడీ మార్కెట్లోకి వచ్చేసి ఉన్నాయి పాటు ఇంకొక ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద వాళ్ళ ఇంటి నుంచి ఇన్ఫ్లుయెన్స్ ఉంది అనడానికి నిన్న మొన్న రిలీజ్ అయినటువంటి పాట్నాలు రిలీజ్ అయినటువంటి పుష్ప టూ ట్రైలర్ దానిలో ఒక సన్నివేశాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారికి లింక్ పెట్టి వ్యాఖ్యానాలు చేస్తున్న వాళ్ళు ఉన్నారు అయితే ఈ వ్యాఖ్యానాలు చేస్తున్న వాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డికి అగైనెస్ట్ స్టాండ్ తీసుకుని ఉన్నవాళ్ళే అంటే అందులో రష్మిక అర్జున్ మధ్య ఒక చిన్న సన్నివేశం ఉంది దాన్ని జగన్ ఆపాదించి వ్యాఖ్యానాలు చెప్పేస్తున్నారు ఇది ఒక విచిత్రమైన పరిస్థితి కాబట్టి టార్గెట్ వైఎస్ఆర్సిపి అనే ప్రోగ్రాంలో భాగంగా అక్కడ ఏది జరిగినా దాన్ని ఇష్యూ చేసే ప్రయత్నం చేస్తున్నారు అంటే పాత సామెత ఒకటి ఉంది పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం అని అలాగా ఇది ఒకసారి ఎప్పుడో చిరంజీవి గారు వాడారు వైఎస్ఆర్సిపి మీద దాడి చేస్తూ అలా ఇప్పుడు ప్రతిదీ పూచిక పిల్లలు దొరికినా బ్రహ్మాస్త్రం చేసే ప్రయత్నం చేస్తున్నారు ఆ ప్రయత్నంలో భాగంగా సజ్జల రామకృష్ణారెడ్డికి ఆయన కోఆర్డినేటర్గా పదవి ఇచ్చాడు కోఆర్డినేటర్ అంటే స్టేట్లో మిగిలినటువంటి శ్రేణుల్ని పార్టీ నుంచి చాలా వరకు వెళ్ళిపోయారు రకరకాల కారణాల చేత పోయినది పోగా ఉన్నవాళ్ళని ఆర్గనైజ్ చేసేటువంటి బాధ్యత ఆయన అప్పజెప్పాడు ఈ బాధ్యత ఆయన ఒక్కడికే కాదు చాలామందికి అప్పజెప్పారు ఇప్పుడు ప్రతి ఒక్కరూ వారి వారి పరిధుల్లో వారు ఏం చేయగలరు అది చేస్తున్నారు తిరిగి పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి ఏం చేయాలి అనేది ఆలోచించాలి వాళ్ళు అయితే ఈ థింక్ ట్యాంక్ నుంచి వస్తున్నటువంటి అడ్వైజర్స్ ప్రాపర్గా లేవు అనే విషయం అయితే ప్రపంచానికి అర్థమైపోయింది జగన్మోహన్ రెడ్డిని గైడ్ చేయడంలో ఒక లోపం జరుగుతోంది అంటే ఆయన ప్రొడక్టివ్ అపోజిషన్గా కాకుండా యాక్టివ్ అపోజిషన్గా వ్యవహరించడంలో కూడా గందరగోళానికి గురవుతున్నాడు ఉదాహరణకు మొన్న అసెంబ్లీ బాయ్కాట్ చేసి ఇంట్లో మాక్ అసెంబ్లీ పెట్టుట ఇలాంటివి ఈ అడ్వైజ్ ఖచ్చితంగా తప్పే అంటే వ్యూహాత్మకంగా ఆయన అసెంబ్లీ లోపలికి వెళ్ళి ప్రభుత్వాన్ని ఎక్స్పోజ్ చేసి బయటకు వచ్చి మాక్ అసెంబ్లీ నిరసన రూపంగా చేయాలి అసలు అసెంబ్లీనే బాయ్కాట్ చేసి ఇంట్లో మాకు అసెంబ్లీ పెట్టుకోవడం ప్రపంచంలో ఎవరు చేయరు అది ఈయన చేశాడు అంటే అటువంటి అడ్వైజ్ ఇచ్చినటువంటి ఎవరు అనేది వెతకాలి ఇదే కాదు వరదల సందర్భంగా జస్ట్ స్వీపింగ్ కామెంట్స్ చేయటమే జరిగింది కానీ కాన్షియస్గా వీళ్ళు అందించినటువంటి సహాయ కార్యక్రమాలు ఏమిటి అనే దగ్గర గందరగోళమే ఉంది ఇప్పటికీ ఆయన తర్వాత సహాయం ప్రకటించారు అది చేరిందా లేదా అనే దానిలో క్లారిటీ లేవు ఇలాంటి అనేక పనులు గందరగోళం నడుస్తోంది వైఎస్ఆర్సీపీ నుంచి ఈ గందరగోళానికి కారణం ప్రాపర్ అడ్వైజర్స్ లేకపోవడమే కనీసపు ఫీల్డ్ అనుభవం ఉన్నవాళ్ళు కూడా ఎవరు కనిపించట్లేదు అక్కడ అనే పరిస్థితి కనిపిస్తోంది రోజుకి ప్రాపర్ యాక్సెస్ లేదు అక్కడ ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డిని కలవడం అంత ఈజీ కాదు ఎవరిని కలవటం కూడా ఈజీ కాదు ఆ పార్టీకి సంబంధించి ఈవెన్ సజ్జల్ని కలవడం కూడా అంత ఈజీ కాదు ఆ గోడలు కట్టేసుకుని ఉన్నారు వాళ్ళు కాబట్టి ఇది పూర్తి స్థాయి వాళ్ళు ఇంటర్నల్ ఎఫ్ఐఆర్ వాళ్ళకి లేని బాధ ప్రపంచానికి ఎందుకు ఉండాలి వీళ్ళందరి ఏమిటి ఇప్పుడు సజ్జలని తీసుకున్నాడు ఎంత అతనే ఓటమికి కారణమైనా కానీ అంటే ఓటమికి కేవలం సజ్జల మాత్రమే కారణం కాదు జగన్మోహన్ రెడ్డి గారి వైఖరి కూడా కారణమే కాబట్టి ఆయన అసలు ఆ పార్టీ నుంచి వెళ్ళిపోవాలి అని మాట్లాడితే అలా ఉంటుంది ఆయన ఎవరు తీసేయాలి అందుకని సజ్జలు ఉంటాడు అనివార్యంగా ఏదో ఒక పొజిషన్లో అతన్ని ఉంచి అతని సేవలు వాడుకోవాల్సిన అవసరం ఉంది పార్టీకి ఇది వాళ్ళ ఇంటి నుంచి వచ్చిన సలహానా వంటింటి సలహా మేరకు ఆయన్ని ఉంచారా అనేది వాళ్ళ అంతర్గత వ్యవహారం ఉంచి ఉండొచ్చు అలా జరిగిన సందర్భాలు అనేకం ఒకవేళ ఆయన్ని తొలగించాలంటే మీరు గతంలో మీ మీద మీ అబ్బాయి మీద ఆరోపణలు చేసినటువంటి మాట్లాడుతూ ఉండగా వీడియో లీక్ అయింది ఆ వీడియో గురించినటువంటి విచారణ జరిగిందా లేదా అనేది పక్కన పెడితే అచ్చెన్నాయుడు గారు సేఫ్గానే ఉన్నాడు కాబట్టి కొన్ని అవసరాలు కొంతమందిని ప్రొటెక్ట్ చేసుకోవాల్సిన పరిస్థితి కల్పిస్తాయి అట్లా సజ్జల్ని ప్రొటెక్ట్ చేసేటువంటి ఒక అవసరం ఉండుండొచ్చు అవసరంతో ప్రొటెక్ట్ చేసి ఉండొచ్చు ఆయన రెండవది ఆయన అజ్ఞాతంలో ఉన్నాడు అంటే ఆయన మీద ఆల్రెడీ కేసు ఉంది టీడీపీ సెంట్రల్ పార్టీ ఆఫీస్ మీద జరిగినటువంటి దాడి వ్యవహారం ఈయనే డిజైన్ చేశాడు ఈయనే ఈయన నుంచే ఆదేశాలు వెళ్ళాయి ఈయన ఆదేశాల మేరకే దాడి జరిగింది అనేది ఎస్టాబ్లిష్ అయింది సో ఆ కేసులో ఉన్నాడు ఆయన యాంటీస్పాట్రీ కోసం ట్రై చేశారు అది అవ్వలేదు ఫైనల్గా ఏ రోజైనా ఆయన్ని విచారణకు పిలవచ్చు విచారణ పేరుతో పిలిచి జైలుకి పంపించినా ఆశ్చర్యం లేదు అనేటువంటి కండిషన్లో ఆయన ప్రపంచానికి కొంచెం కొంచెం అవాయిడ్ అయి ఉన్నాడు ఆయన మాత్రమే కాదు వారి కుమారుడు కూడా ఉన్నాడు రాడారులో సజ్జల భార్గవ రెడ్డి కూడా ఉన్నాడు రాడారులు సో తను కూడా ఎక్కడా కనిపించటం లేదు వినిపించటం లేదు అలాగే మొన్న ఈ మధ్య జరిగినటువంటి పార్టీ కార్యక్రమాల్లో కూడా సజ్జల భార్గవ రెడ్డి మీద ఆరోపణలు వచ్చాయి అనేది బయట చర్చ జరిగింది కానీ ఆరోపణలు జరిగాయా లేదా అనే దానికి సంబంధించి ఎవరికీ క్లారిటీస్ లేవు ఉప్పు లేకుండా అంటే నిప్పు లేకుండా పొగొస్తుంది అంటే జరిగితే జరిగి ఉండొచ్చు లోపల అంటే ఇంటర్నల్గా ఒక నాయకుడి తాలూకా తప్పుల్ని డిస్కస్ చేయటం అనేది నిప్పు అనుకుంటే దాని తాలూకా ఇది అది డెఫినెట్గా జరుగుతుంది సజ్జల మీద కూడా జరిగి ఉండచ్చు అంత మాత్రం చేత ఆయన